ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక లూకా సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఆరో వచ్చనము అప్పుడు మరి అమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువుని స్థుతించుచున్నది నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రీస్తువా కలుగునుగాక్క ప్రైస్త దేవుని ప్రియ సహోదరి సహోదరులార దివ్యవాణి వీక్షిస్తూ విశ్వాసంలో ఎదుగుతున్న దివ్యవాణి భక్తులారా ఈరోజున మనము ప్రత్యేక విధముగా అన్న జ్వాకీములను గురించి నేర్చుకోబోతు ఉన్నాం ప్రతి శుక్రవారము యోహాను సువిశేషంలోని మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజున యోహాను సువిశేషాన్ని ఆపి అన్న జ్వాకీములను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈరోజున పునీతులు అన్నమ్మగారు జ్వాకీము గారుల యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం అందుకే ముందుగా అన్నమ్మగారి నామమును ధరించిన వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యముగా ఈరోజున చాలామంది సిస్టర్స్ వారి యొక్క కాంగ్రిగేషన్ పండుగను కొనియాడుతూ ఉన్నారు పునీత అన్నమ్మగారి పేరు మీదుగా స్థాపించినటువంటి మఠాలందరికీ కూడా మఠవాసులందరికీ కూడా సెంటాన్స్ ఫీస్ట్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నా ఇంత గొప్ప పండుగను మనము కొనియాడుతూ ఉండగా ఈ పండుగలోని మరొక గొప్పతనం ఏమిటి అంటే ఈ రోజునే మనందరము అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మన గ్రాండ్ పేరెంట్స్ పండుగలను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం అందుకే మన అమ్మమ్మలకు తాతలకు నానమ్మలకు తాతలకు ప్రత్యేక విధముగా శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం పెద్దవారి యొక్క విశ్వాసమే పిల్లల యొక్క ఎదుగుదల వారు నేర్పించినటువంటి కట్టుబాట్లు విశ్వాసము ప్రార్థనే ఈరోజున మనులను ఈ స్థాయిలో ఉంచింది అందుకే వారిని ప్రత్యేక విధముగా ఈరోజున జ్ఞాపక పరుచుకుంటూ వారి కోసము ప్రార్థన చేస్తూ అన్నమ్మగారి యొక్క జ్వాక్యము గారి యొక్క గొప్పతనాన్ని ఈరోజున మనము ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథంలో అన్నమ్మగారి గురించి జ్వాకిము గారి గురించి లేకపోయినప్పటికీ తల్లి తిరుసభ మాత్రము వారిని ప్రత్యేక విధముగా గుర్తించి దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఉన్నదో తెలియపరుస్తూ ఉంది ప్రియ స్నేహితులార మానవుడు బాధని కష్టాన్ని కన్నీటిని దేవునితో పంచుకుంటూ ఉంటాడు పంచుకున్నటువంటి బాధ కష్టం కన్నీరు అన్నిటినీ కూడా దేవుడు చూసి దేవుడేం చేస్తారంట తప్పకుండా ఆలకిస్తారంట ప్రైజ్ ద లాడ్ అలాంటి బాధలో అలాంటి కన్నీటిలో అలాంటి కష్టంలో ఉన్నటువంటి వారే అన్నమ్మ జాకిముల కుటుంబం ఈ కుటుంబము చిన్న కుటుంబం అయినప్పటికీ ఈ కుటుంబము ఆర్థికముగా పెద్దగా బలపడలేకపోయినప్పటికీ వారికి ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ విశ్వాసములో ఎదుగుతూ వస్తూ ఉన్నటువంటి కుటుంబం దేవుడు వారి జీవితంలో అన్నింటినీ సమకూర్చారు ఆనందంగా ఉన్నారు కానీ ఒక్క విషయంలో వారి హృదయములో చిన్న కలవరం అదే దేవుని యొక్క కానుక వారి కుటుంబంలో లేకపోవడం దేవుని ప్రియ స్నేహితులార్ అన్నమ్మ అనే మాటకు అర్థం దేవుని కృప అని తెలియపరుస్తూ ఉంది జ్వాకీము అనే మాటకు అర్థం దేవుడు సిద్ధపరుస్తాడు అని తెలియపరుస్తూ ఉంది ప్రియ స్నేహితులార్ వీరిది ఒక సామాన్యమైన కుటుంబం అని చెప్పుకున్నాం ఈ సామాన్యమైనటువంటి కుటుంబంలో వీరు ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్పుకున్నాం కానీ వీరిలో ఒక చిన్న కొరత ఆ కొరతే దేవుని కానుక వీరికి లేకపోవడం దేవుని ప్రియ బిడ్డల ఆ లోటును తీర్చటానికి దేవాతి దేవుని మీద సంపూర్తిగా వారు ఆధారపడ్డారు అని చరిత్ర మనకు తెలియపరుస్తోంది వీరి కుటుంబ జీవితాన్ని చూసినట్లయితే కనుక చిన్న ఆదాయం ఈ ఆదాయంలో నుండి వారు మూడు భాగాలు చేస్తూ ఉన్నారు మొదటి భాగం దేవునికి సమర్పిస్తున్నారు రెండవ భాగం యాత్రికులకు పేదలకు సమర్పిస్తున్నారు మూడవ భాగం వారి కుటుంబ పోషణకు ఉంచుకుంటూ ఉన్నారు ఎంత గొప్ప కుటుంబం దేవుని ప్రియ బిడ్డలారా సామాన్యమైన కుటుంబం చిన్న కుటుంబం ఈ చిన్న కుటుంబానికి వచ్చే చిన్న ఆదాయం ఆ ఆదాయాన్ని మళ్ళీ మూడు భాగాలు చేయటం ఒక భాగం దేవునికి ఒక భాగము తోటివారికి ఇంకొక భాగం తన కుటుంబానికి ఈ విధముగా ఆ కుటుంబము దేవునిలో ఎదుగుతూ ఉన్న ఉంది దేవుని విశ్వాసంలో ఎదుగుతూ ఉంది అయినా కానీ దేవుడు వారి పట్ల కనికరం లేక ఉన్నారు అని చరిత్ర తెలియపరుస్తుంది ఎందుకు కనికరం లేదు అంటే వారి జీవితంలో సంతానం అనేది వృద్ధాప్యం వచ్చు వరకు లేదు అందుకే దేవుడు కరుణించరా ఆ కుటుంబాన్ని అని ఆలోచనలు చేస్తూ ఉండగా వారి చరిత్ర గమనిస్తూ పోయినట్లయితే దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతులను కృతజ్ఞతలను తెలియపరుస్తూ ఉన్నారు ఆ కృతజ్ఞత భావాన్ని ఆ స్థుతుల భావాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో అక్కడి సంప్రదాయ ప్రకారముగా ఎరుశలేము దేవాలయానికి వెళ్ళి గొర్రెపిల్లను బలిగా సమర్పించినట్లయితే దేవుడు కనికరిస్తాడు అని విన్నారు ఆ వృద్ధాప్యంలో గారు రెండు తెల్ల గొర్రెపిల్లలను తీసుకొని ఎరుశలేము దేవాలయానికి ప్రయాణమైపోయారు అక్కడ ఎరుసలేము దేవాలయము చేరగానే అక్కడి యాజకుడు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇంత ముసలి ప్రాయం వరకు నీకు పిల్లలు లేరు అంటే ఎంత పాపము చేశావో ఎంత పాపాత్ముడవో అందుకే దేవుడు నీకు సంతానం ఇవ్వలేదు అని తరిమివేస్తూ ఉన్నాడు ఇంటికి రాలేడు భార్యకు ఏమి చెప్పాలో తెలియదు ఇక్కడ మరి గురువు అర్చకుడు కానుకను స్వీకరించలేదు బాధతో తిరిగి ముఖం ఇంటి ముఖం పడుతూ ఉన్నాడు ఇక్కడ ఇంటి దగ్గర మాత్రము అన్నమ్మ తన యొక్క భర్త క్షేమంగా చేరాలి అని తన యొక్క భర్త కానుకను దేవుడు స్వీకరించాలి అని ప్రార్థనలో గడుపుతూ ఉంది అని చరిత్ర తెలియపరుస్తూ ఉంది ప్రియ స్నేహితులర్ అందుకే ఈ రోజున అన్నమ్మగారి యొక్క సుగుణాలను మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రార్థనా జీవితము జీవించినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఏ చిన్ని కష్టం వచ్చినా ఏ సంతోషము ఉన్నా కానీ ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగిస్తూ ఉండేవారు అందుకే అన్నమ్మగారు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికీ అప్పుడు దేవునికి దగ్గర అవుతూ వచ్చినటువంటి పుణ్యమూర్తి పునీత అన్నమ్మగారు ప్రియ స్నేహితులారు రెండవదిగా తన యొక్క ఇంటి పనులను చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి స్త్రీ భర్త ఎరుషలేము దేవాలయానికి కానుకను సమర్పించడానికి వెళ్ళారు అలానే కేవలము ప్రార్థనలోనే గడపకుండా ఆ ప్రార్థనకు ఒక సమయము ఇంటి పనులకు ఒక సమయాన్ని కేటాయించి తన ఇంటి బాధ్యతలు అన్నిటినీ కూడా సక్రమముగా నెరవేరుస్తున్నటువంటి స్త్రీ పునీత గారు మూడవదిగా తనకు ఉన్నటువంటి చిన్న మందకు కాపరురాలు అయి ఆ యొక్క యాజమాన్యాన్ని యజమాయుష్యుని పొందు చూపిస్తున్నటువంటి స్త్రీ అంటే తన గొర్రెలను భర్త లేడు అనే నిరుత్సాహపడకుండా తానే కాస్తూ తానే యజమానురాలుగా తానే ఆధిపత్యాన్ని అందిస్తూ వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నటువంటి స్త్రీమూర్తి పునీత అన్నమ్మగారు దేవుని ప్రియ స్నేహితులర్ అందుకే ఆ తల్లి పట్ల దేవుడు ఆ వృద్ధాప్యంలో కనికరాన్ని చూపించే సమయము ఆసన్నమవుతుంది అని చరిత్ర నేర్పిస్తుంది ఇంకా ఆ తల్లిలోని సుగుణాలు మనం చూసినట్లయితే విశ్వాసము విశ్వాసము పట్టు వదలకుండా ప్రార్థనలు విశ్వాసముతో నిండినటువంటి స్త్రీ దాని తరువాత ఆమె దేవుణ్ణి ప్రశ్నించే తత్వం కలిగినటువంటి స్త్రీ చాలామంది మీ దేవుణ్ణి ప్రశ్నించాం ఇది కావాలి అది కావాలి అని గోజాడుతూ ఉంటాం ఇది ఇవ్వయ్యా అది అని అడుగుతూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం గగ్గోలు పెడుతూ ఉంటాం కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ప్రశ్నించే తత్వమైనటువంటి ప్రార్థన దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి బిడ్డలముగా మనము ఉండాలి బిడ్డలుముగా మనము మన తండ్రిని అడుగుతాం మన తండ్రిని అడిగే హక్కు మనకు ఉంది కాబట్టి మనము తండ్రిని మరీ ప్రశ్నిస్తూ ప్రార్థనలో ఎదగాలి అన్నమ్మగారు కూడా దేవుణ్ణి ప్రశ్నించింది అన్నీ ఇచ్చావయ్యా ఇక నాకు సంతానం ఇవ్వవా అని అడుగుతూ ఉంది ఏ లోటు నాకు లేదయ్యా ఏ కొ లేదయ్యా నీ మీద ఆధారపడ్డాము కాబట్టి మా కుటుంబాన్ని చల్లని చూపు చూస్తున్నావు ఆ చల్లని చూపుతోనే మాలో మా కుటుంబానికి ఒక్క కానుకని ఇవ్వవా ఎందుకు ఇక్కడ మాత్రమే నీవు వెనుకంజ వేస్తున్నావు అని అన్నమ్మగారు దేవుణ్ణి ప్రశ్నించింది ప్రియా స్నేహితులార అందుకే మన జీవితంలో కూడా ప్రశ్నించే తత్వం దేవునితో మన సంబంధము గొప్పగా ఉంది అంటే దేవునితో మనం దగ్గరగా ప్రయాణం చేస్తున్నాము అంటే మనము ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నిస్తాం మనం మనం ఎవరికైతే దగ్గరగా ఉంటామో వారిని ప్రశ్నించి వారి దగ్గర నుండి సమాధానము పొందుకుని నెమ్మది పడతాం దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావు అని దేవుడు నీవాడు అని నువ్వు గుర్తించినప్పుడు నీ కుటుంబంలోని వాడు అని గుర్తించినప్పుడు నీవు ఆయనను ప్రశ్నించాలి నేను ప్రార్థన చేస్తున్నాను కదా మరి నాకెందుకు ఈ సమస్యను నన్ను దూరం చేయలేకపోతున్నా ఇంకా ఎన్ని రోజులు నీ సమస్యతో ఉండాలి అని ప్రార్థించే ప్రశ్నించే తత్వం నీలో నాలో ఉండాలి రోజున అన్నమ్మగారు దేవుణ్ణి ప్రశ్నించింది అందుకే దేవుడు కనికరించి ఆమెకు సమాధానం ఇస్తూ ఉన్నాడు దేవుని ప్రియ బిడ్డలారా ప్రేమ కలిగినటువంటి స్త్రీ ఆమెకున్నటువంటి ఆదాయంలో ప్రయాణికులకు పేదలకు ఆమె ప్రేమతో భోజనాన్ని అందిస్తుంది ఆశ్రయాన్ని ఇస్తుంది వచ్చినటువంటి వారు యాత్రికులు సేద తీర్చుకొని విశ్రాంతిని పొందుకొని తిరిగి ప్రయాణము చేస్తున్నటువంటి వ్యక్తి అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అన్నమ్మగారు ప్రియ దేవుని బిడ్డలార్ కృతజ్ఞతాభావము ఆరాధనలు సమర్పించు వ్యక్తి కృతజ్ఞతా భావముతో కూడినటువంటి వ్యక్తి పునీత అన్నమ్మగారు చివరిగా బాధ్యతను కలిగినటువంటి వ్యక్తి ప్రియా బిడ్డలారా ఎన్ని లక్షణాలు కలిగినటువంటి అన్నమ్మగారు జాకీములకు ఏం లేదంట సంతానం లేదంట అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒక ప్రక్క మరి తన భర్త అయినటువంటి జ్వాక్యము దేవాలయం దగ్గరనే తిరస్కరింపబడి బాధతో ఇంటికి వస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళలేడు ఇక్కడ భార్య ఏమో అన్నమ్మగారేమో తన యొక్క భర్త క్షేమాన్ని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా ఎన్ని రోజులు అని ఆమె కూడా దిగాలు పడుతోంది ఇలాంటి ఇద్దరు పుణ్యమూర్తులను చూసి దేవాతి దేవుడు ఇద్దరు దూతలను పంపిస్తూ ఉన్నాడు ఒకే సమయంలో ఒకరు జ్వాకిము దగ్గరికి మరి ఒకరు అన్నమ్మగారి దగ్గరికి ఈ ఇద్దరికీ ఒకే వర్తమానము ఒకే సమయంలో చేర్చబడుతుంది ఏంటి ఆ శుభ వర్తమానం అనగానే మీరు తిరిగి ఎరుశలేము దేవాలయం ముఖద్వారము దగ్గరకు వెళ్ళండి అక్కడ మీరు ఇరువురు కలుచుకుంటారు ఇరువురు కలిసి దేవాలయంలో కానుకను సమర్పించండి దేవుడు మీ పట్ల కనికరము చూపిస్తూ ఉన్నాడు మీకు దేవుడు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అని ఆ యొక్క వర్తమానం దూతల ద్వారా దేవుడు అందిస్తూ ఉన్నాడు ఇరువురు ప్రయాణమై ఎరుశలము దేవాలయానికి వెళ్ళేసరికి ప్రియ స్నేహితులరా భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమతో ఆలింగనము చేసుకొని ప్రేమతో వారు తెచ్చినటువంటి కానుకను దేవునికి సమర్పించి ఇంటికి వస్తూ ఉన్నారు అప్పుడే అప్పుడే దేవుడేం చేస్తున్నాడంట ఆ కుటుంబానికి కానుకను అందిస్తూ ఉన్నాడు ప్రైస్తలోడు ప్రైస్తలో ప్రైస్తలో ఎప్పుడైతే దేవుని పక్షాన మనము ఉంటూ దేవుని తోడుతో మనం ప్రయాణము చేస్తూ ఉంటామో తప్పకుండా దేవుడు ఆయన యొక్క రుచును మనకు కానుకగా అందిస్తాడు ఆ గర్భంలో అన్నమ్మగారి గర్భంలో పడినటువంటి బిడ్డనే అమ్మ మరియ అమ్మ మరియ అన్న జాకీముల ద్వారా ఈ లోకంలోనికి వస్తోంది తొమ్మిది మాసాల తరువాత బిడ్డకు జన్మనిచ్చి దేవుడు సూచించినట్లుగా ఆ బిడ్డకు ఆ పసి బాలికకు మిరియం అని పేరు పెడుతూ ఉన్నారు అనగా మరియా అని అర్థము అనే చరిత్ర నేర్పిస్తూ ఉంది దేవుని ప్రియా సహోదరి సహోదరుల అలాంటి గొప్ప పుణ్య దంపతులకు దేవాతి దేవుడు ఎవరిని కానుకగా ఇచ్చారంట మరియ తల్లిని కానుకగా అందించి ఉన్నారు అందుకే ఈ రోజున మనందరము కూడా అన్నమ్మ జ్వాకీములను జ్ఞాపకపరుచుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని మరువేసుకుంటూ ఆ గొప్పతనంలోని సుగుణాలను మనము తెలుసుకుని ఉన్నాం ఆ సుగుణాల ప్రకారముగా మనము జీవించినట్లయితే మన కుటుంబాలు మన బిడ్డల కుటుంబాలు కూడా ఎలా ఉంటాయంట దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఉంటాయి అనే ఈ యొక్క పండుగ మనకు నేర్పిస్తుంది బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బిడ్డను మరి విశ్వాసంలో పెంచుతూ ఉంది అన్నమ్మ విశ్వాసము చదువు ఆ తర్వాత ఒక యుక్త వయస్సు రాగానే దేవాలయంలో సమర్పిస్తూ ఉంది మరి అమ్మగారు కూడా ఆమె చిన్ననాటి నుండి తల్లిదండ్రులకు విధేయతను చూపిస్తూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుకుంటూ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి సేవాభావాలను చూస్తూ ఆ తల్లి కూడా సేవాభావంలో ప్రేమలో ఇతరులకు సహాయము చేయటంలో ఎదుగుతూ వస్తుంది ఎప్పుడైతే దేవాలయంలో సేవలను అందించటం ఆరంభించిందో ఒక పక్క దేవుని యొక్క సన్నిధానంలో ఆమె సేవలను అందిస్తూ ఖాళీ సమయంలో అల్లికలను తయారు చేస్తూ ఉంది ఇదంతా మరియ తల్లికి ఎక్కడి నుంచి అబ్బింది అంటే అన్న జాక్యములు వాళ్ళ అమ్మ నాన్నలను చూస్తూ పెరిగినటువంటి స్త్రీ కాబట్టి రోజున ఆ తల్లి కూడా యవ్వన ప్రాయము నుండే బాల్యము నుండే ఆమెం నేర్చుకుందంట ప్రేమించటం విశ్వసించటం బాధ్యత కలిగి ఉండటం శ్రద్ధతో పనిచేయటం అనే అంశాలను సుగుణాలను మరియ తల్లి నేర్చుకుంది ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ప్రియ స్నేహితులారా ఈ ప్రణాళికలో నుండే దేవుడేం చేస్తున్నాడు మరియ తల్లికి మరి యొక్క శుభ వర్తమానాన్ని దూత ద్వారా పంపిస్తూ ఉన్నారు ఆ వర్తమానము పేరే లోకరక్షకుడు నీ నుండి రావటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నాడుయా మరి ఆ లోకరక్షకుణ్ణి నీ నుండి తీసుకుని రావటానికి నీవు సంసిద్ధురాలుగా ఉన్నావా అని దూత ప్రశ్నిస్తూ ఉంది దానికి మరియ తల్లి కూడా అన్నమ్మగారు ఏ విధముగా ప్రశ్నించి జవాబును పొందుకుందో మరియ తల్లి కూడా దూతను ప్రశ్నిస్తూ ఉంది నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎలా సాధ్యమో ఇజ్రాయేల్ సంప్రదాయ ప్రకారము భర్త లేకుండా గర్భము దాల్చినట్లయితే రాళ్లతో కొట్టి చంపుతారు కదా అంటూ ఆమెలోనూ ఉన్నటువంటి ప్రశ్నలన్నిటినీ దూత ముందు ఉంచింది అప్పుడు దూత ప్రభువు నీతో ఉన్నాడు ఏ విధంగానైతే అన్న జ్వాక్యములతో ప్రభువు ఉన్నాడు ఏ విధంగానైతే ప్రభువు కృప అన్నమ్మ మీద దేవుడు సమకూర్చువాడను జ్వాకీము మీద ఉంచి ఉన్నాడు అదే విధముగా ఆయన కృప ఆయన ఆశీర్వాదము ఆయన ఆత్మశక్తి ఆయన బలము నీకు తోడుగా ఉంటూ ఉంది అని దూత మరియమ్మ గారికి చెప్పేసరికి ఆమె అంటుంది లూకాసు విశేషం ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదిలో నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అంటుంది దేవుని ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున దేవుని చిత్తాన్ని నిర్వర్తించటానికి ఎంతమందిని సంసిద్ధులుగా ఉన్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్న జ్వాక్యములు విశ్వాసములో దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని మీద ఆధారపడి జీవించారు అందుకే పుణ్య దంపతులుగా క్రీస్తు తిరుసభ చరిత్రలో వారికి ఒక స్థానం అంటూ ఏర్పాటు అయ్యున్నది మరియ తల్లి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమలో జీవించింది ఆ తల్లిదండ్రుల యొక్క విలువలను నేర్చుకుంది ఆ విలువలను కుటుంబంలో చూపించింది అందుకే స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది అవుతుంది ఆ స్త్రీ ద్వారా వచ్చినటువంటి లోకరక్షకుడు అదే అమ్మమ్మ తాతయ్యల యొక్క ప్రేమను ఆ మంచి క్రియలను మంచి పనులను సేవా భావమును కలిగి ఎదిగాడు కాబట్టే ఆయన లోకరక్షకుడిగా మనందరి కోసం ఏమయ్యాడంట కల్వరిలో శిలవను ఎక్కాడు పుణ్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మరియ తల్లి మరియ తల్లి యొక్క గర్భం నుండి వచ్చినటువంటి పుణ్యమూర్తి ఆ పుణ్యమూర్తి యొక్క రక్తము చిందింపబడినప్పుడు శరీరము నలగొట్టబడినప్పుడు మనందరినీ ఆయన ఏం చేస్తున్నాడు ఆ పుణ్య పురుషుడి వైపునకు ఆకర్షించుకుంటున్నాడు ఎందుకో తెలుసా మనలందరినీ కూడా ఆ అమ్మమ్మ తాతయ్యలకు మరి బంధాన్ని అందించటానికి ప్రియ స్నేహితులరా చూసారా ఎంత గొప్పగా చరిత్ర మనకు వివరిస్తూ ఉందో బైబుల్లో ఆ అమ్మమ్మ తాతలు మరి పొందుపరచకపోయినప్పటికీ చరిత్ర నుండి మనము నేర్చుకొని వారి యొక్క విశ్వాసము ద్వారా వారి పుణ్య జీవితము ద్వారా రోజున మరియ తల్లిని యేసునా స్వామిని ఈ లోకంలో ఏ విధముగా ఆధ్యాత్మిక తల్లిగా ఏ విధముగా నా రక్షకుడిగా మనము ఒప్పుకొని ఆయనకు స్థుతులను స్తోత్రములను సమర్పిస్తున్నాము అదే మాదిరి ఆనాడు మా జ్వాకిములు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ఆలోచనలను వారేం చేశారంట తూచ తప్పకుండా పాటించారు దేవునికి కృతజ్ఞులై ఉన్నారు ఆ కృతజ్ఞతా భావమునే దేవుడేం చేశాడు కానుకగా ఆ కుటుంబానికి అందించాడు ఈరోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎన్ని కుటుంబాలు వారి వారి బిడ్డలను ఆ యొక్క విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉన్నాయి అన్నమ్మ జాక్యముల పండుగను మనం అందరం గొప్పగా కొనియాడుతూ ఉన్నాం మంచిది కానీ ఎంతమంది మీ ఆ పుణ్య జీ దంపతులు జీవించినటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం విశ్వాసం ప్రేమ సేవ కృతజ్ఞతాభావం ఇలాంటి సుగుణాలను మనం అలవరుచుకున్నామా అనేది దేవుడు ఈ రోజున వారి యొక్క పండుగ ద్వారా ధ్యానించమంటున్నాడు ఆత్మ పరిశీలన చేయమంటున్నారు ప్రియ స్నేహితుల ఎంతమంది అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతలు బిడ్డలకు విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నారు ఈ రోజుల్లో మరి అమ్మమ్మ తాతలు ముసలి వాళ్ళు ఆ బిడ్డలు సేవ చేయటానికి వెళ్తూ ఉన్నారు వారి యొక్క పిల్లల యొక్క అమ్మా నాన్నలు ఆఫీసులకు డ్యూటీలకు పనులకు వెళ్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉండి వీళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు తప్పితే ఆ సేవలు ఎప్పుడైనా వారికి యేసు ప్రభుని గురించి పుత్ర అని గురించి ప్రైస్ అని యేసువా అని ఆ విశ్వాసాన్ని చిన్ననాటి నుండే ఆ బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నారా ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం పిల్లలు ఏడుస్తూ ఉంటే ఈ రోజుల్లో బిడ్డలకు ఫోన్ ఇచ్చి వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు అదే అమ్మమ్మ నాయనమ్మమ్మ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని ప్రైజ్ జలాడంటూ ఒక చిన్న యేసు ప్రభు యొక్క భజన స్థుతి వారికి అందించినట్లయితే వారి హృదయంలో వారి మైండ్లో ఆ ఏసయ్య విశ్వాసము ఎదుగుతూ ఉంటుంది కాబట్టి ఒక నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ పుణ్య దంపతులు జీవించినటువంటి మంచి జీవితం మన కుటుంబంలో కూడా జీవించబడాలి అని ఆ దేవాతి దేవునికి అన్నమ్మ జాక్యముల మధ్యస్థ ప్రార్థన ద్వారా మొరపెట్టుకుందాం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవమునకు అధిపతి అయిన సర్వేశ్వర ఈరోజున మేము పునీతులు అన్నమ్మగారి గారుల మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం వారి పండుగ సందర్భముగా మేము మా కుటుంబాలను కూడా విశ్వాసంలోనికి సేవాభావంలోనికి కృతజ్ఞతా జీవితంలోనికి మేము ప్రయాణించులాగున నీ ఆత్మ వరప్రసాదాలతో మమ్మలను నింపండి మరి ముఖ్యంగా ఈరోజున గ్రాండ్ పేరెంట్స్ను జ్ఞాపకపరుచుకుంటూ వారి యొక్క విశ్వాసాన్ని మా బిడ్డలకు బిడ్డల బిడ్డలకు అందిస్తూ విశ్వాస జీవితాన్ని మేము పొందుకొని మా కుటుంబాలను విశ్వాసములో కట్టుకునే కృపను పెద్దల ద్వారా మాకు అందించమని ప్రార్థన చేయించున్నా మా పెద్దలందరినీ నీ మంచి మనస్సుతో ఆశీర్వదించండి మంచి ఆరోగ్యంతో దీవించమని వేడుకుంటూ ఉన్నా ప్రభువా ఎంతోమంది అన్నమ్మగారి పేరు మీద సంస్థలను ఆరంభించి ఈ రోజున ఆమె పేరు మీద పండుగ ఉత్సవములు జరుపుకుంటున్నటువంటి వారందరినీ జ్ఞాపకపరుచుకుంటూ సేవా భావంతో కూడినటువంటి జీవితములను మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం ఎల్లప్పుడూ నీ కుటుంబాన్ని పోలి మేము జీవించులాగున మా జీవితములను నీ కుటుంబం వలె మలుచుకొనుటకు నీ శక్తినే మాకు ప్రసాదించమని అమ్మమ్మ మరియ తల్లి ఎల్లప్పుడూ నీ మధ్యస్థ ప్రార్థనలో మమ్మలందరినీ జ్ఞాపకపరచుకొనమని మా నాదుడును మీ నాయన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాి కాపాడుదొరుగాక ఆమెన్